श्री संत ज्ञानेश्वर महाराज दिव्य चरित्र भगवंतुनि कृपनु पोंदडानिकि निरंतरं नामस्मरण चेस्तू आयन पैने भारमुंचि इला निरंतरं तीर्थालु क्षेत्रालु सेविंचुकोवाली। ఈ శరీరము జీవితము ఏది శాశ్వతం కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే। అయినా ఈ శరీరం ఉండగానే దీనిని ఉపయోగపరచుకొని సాధన చేసి భగవత్ సాక్షాత్కారము లేక ఆత్మ సాక్షాత్కారములను పొందగలగాలి। దీనికై వచ్చిన మానవ జన్మను వృధా చేయరాదు అనే విషయాలు మహాత్ములు ఎందరో చెప్పారు। వాటినే వీరందరూ చెప్పారని తెలుసుకున్నాడు। విటోబా నిత్యానుష్ఠానము గాయత్రి జపము సంధ్యా వందనములు త్రికాలములందును నిర్వహించుకొనుచు ఆదర్శ బ్రహ్మచారిగా తీర్థాటనలు చేస్తూ ఉన్నాడు। సద్గురువు లభించాలని తీవ్రమైన ఆకాంక్షతో భగవంతుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు। అలా తిరుగుతూ తిరుగుతూ క్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఇంద్రాణి నదీ తీరములో వెలసిన ఆలంది అనే గ్రామానికి చేరుకున్నాడు। ఇంద్రాణి నదిలో స్నానం ఆచరించాడు। సంధ్యా వందనం చేసుకుంటున్నాడు। సూర్యోదయ సమయములో అచట ఆ గ్రామంలో అనేక మంది బ్రహ్మచారులు బ్రాహ్మణులు స్నానాదికాలు చేసి సూర్యునికి అర్ఘ్య ప్రదానం చేసి వెళ్ళిపోతుంటారు। ఆనంది గ్రామం నిత్యం వేదాధ్యయనం చేయించే వేద పండితులతోను అధ్యయనం చేసే విద్యార్థులతోను వేద ఘోషతో మారుమోగుతుంటుంది। ఆ గ్రామంలోని బ్రాహ్మణ గృహిణులు కన్యలు కూడా బిందెలు భుజాన పెట్టుకొని నదికి వచ్చి జలకాలాడి వారి వారి బిందెలు నీరు నింపుకొని ఇళ్ళకు పోతుంటారు। ఆ విధంగా పురుషులు స్నానాలు చేసి ఇళ్ళకు చేరిన తర్వాతే స్త్రీలు నదికి వస్తారు। కావున కొంత పొద్దెక్కి సూర్యుడు పైకి వచ్చాడు। వారు వచ్చే సమయానికి విటోబా ఒక్కడే ధ్యాననిష్టలో ఉండి ఒక చెట్టు కింద కనిపించాడు। గృహిణులంతా యథావిధిగా సాంసారిక విషయాలు చర్చించుకుంటూ స్నానాలు చేస్తుంటే కన్యలంతా కొంచెం దూరంగా పోయి చెట్టు కింద ఉన్న బ్రహ్మచారి ఎవరో ఈ ఊరికి కొత్తగా వచ్చాడని చెప్పుకుంటూ స్నానాలు చేశారు। కడవలలో నీరు నింపుకొని తల్లులతో కలిసి చకచక పోతూ ఉన్నారు। వారిలో రుక్మిణి అనే కన్య కూడా ఉంది। ఈమె ఆ బ్రహ్మచారి వంక చూచి చూడగానే తొట్రుపాటు పడింది। ఎందుకంటే క్రిందటి రాత్రే కలలో పాండురంగడు ఈ వ్యక్తిని చూపి ఇతడే నీ భర్త అని చెప్పాడు। ఆ కల గురించి తల్లికైతే చెప్పింది, కానీ మరుసటి రోజునే ఈ బ్రాహ్మణుడు తారస పడతాడని ఆమెకేమి తెలుసు। ఆ పిల్ల తొట్రుపాటు పడడం గ్రహించిన తోటి చెల్లులంతా ఆటలు పట్టిస్తూ ఇళ్ళకి చేరారు। రుక్మిణి నీళ్ల బిందెను ఇంట్లో దించి ఉతికి తెచ్చిన బట్టలన్నీ ఆరవేసి తన మనసులోని మాటను తల్లికి చెప్పాలని గబగబా వచ్చి తల్లితో రహస్యంగా ఇలా చెప్పింది, అమ్మా నదీ తీరంలో ఆయన్ని చూచాను అంది। తల్లి విస్తుపోయి, ఎవరినమ్మా, ఆయనంటే నాకేం అర్థమవుతుంది, ఎవరాయినా అంటూ ప్రశ్నిస్తుంది। ఏమిటమ్మా ఆయనంటే అర్థం కాదా, రాత్రి స్వప్నంలో పాండురంగడు చూపించాడని చెప్పాను కదా, ఆయనే నదీ తీరంలో కనిపించాడు అన్నది। ఆ తల్లి కూడా భక్తురాలే, కానీ భగవంతుని కృప ఇంత సులభంగా లభించిందంటే ఆమె నమ్మలేకపోయింది। వంట చేసుకునేదల్లా
పొయ్యి దగ్గర కాస్త చూస్తుండమని రుక్మిణికి చెప్పి గబగబా అనుష్ఠానం చేసుకుంటున్న భర్త సిద్ధోపంత్ గారి వద్దకు వెళ్ళింది. మధ్యలో కదిలిస్తే ఏమంటాడోనని పూజాపాత్ర చేతిలోకి తీసుకొని భర్త దగ్గరగా వెళ్ళి చేతిలోంచి జార విడిచింది. ఆ శబ్దానికి ఆయన కళ్ళు తెరిచి చూచారు. ఏమిటి అలా పూజాపాత్ర కింద పడేశావు? రుక్మిణి ఏమైంది? ఆ పిల్లకిస్తే చక్కగా పూజకి పూలు కోసుకొచ్చేది కదా అన్నారు. పూలు కొయ్యడం తర్వాత సంగతి కానీ మీకొక వింతైన విషయం చెప్పాలని వచ్చాను అంటూ నిండుగా పవిట కొంగు కప్పుకుంటూ దగ్గరగా చేరింది. ఏమిటో చెప్పమన్నాడు సిద్ధోపంత్. మన పిల్లకు రాత్రి స్వప్నం రావడమేమిటో, అందులో పాండురంగడు ఒక బ్రహ్మచారిని చూపించి ఇతడే నీ భర్త అని చెప్పడమేమిటో, తెల్లారేపాటికి ఆ బ్రహ్మచారి నదీ తీరంలో ప్రత్యక్షం కావడమేమిటో వింతైన విషయం కాదటండి అంటుంటే ఆయనకు అర్థం కాక మళ్ళీ చెప్పు అన్నారు. మళ్ళీ పూసగుచ్చినట్లు విషయాన్ని చెప్పి మహానుభావ తమరు త్వరగా వెళ్ళి ఆ బ్రహ్మచారిని కలిసి వివరాలు అడిగి మన ఇంటికి తీసుకురండి. ఈ విషయాలేమీ అక్కడ చెప్పొద్దు, వేరెవరికైనా తెలిస్తే వాళ్ళు పోటీ పడతారు. మన ఇంటికి ఆతిథ్యానికి రమ్మని ఆహ్వానించి తీసుకురండి. అతన్ని చూడగానే మనమ్మాయి స్వప్నం అంటూ మొదలు పెట్టొద్దు. ఇక్కడికి వచ్చాక నేను కూడా అతడి తీరుతెన్నులను గమనిస్తాను. మన పిల్లయుడు కన్యలు ఈ ఊర్లో ఎందరో ఉన్నారు. మీరు త్వర త్వరగా పోకపోతే ఎవరైనా వెంట పెట్టుకెళ్ళవచ్చు అంటూ ఆమె భర్త సిద్ధోపంతును తొందర పెట్టింది. ఆయన దావళి విప్పి పంచ కట్టుకునే లోపు ఏమి మనిషో ఏమో, ఏం మాట్లాడతారో ఏమో, ఒక పట్టాన చెప్పింది అర్థం చేసుకుంటే బావుణ్ణు అని గొనుగుతుంటే సిద్ధోపంతు ఎందుకంత కంగారు? పాండురంగడే నిర్ణయించాడని నీవు ఒక పక్కన చెబుతూనే ఉన్నావు, తిరిగి ఎవరైనా వారింటికి తీసుకుపోతారేమో అంటున్నావు. దైవం యొక్క మాట పైన విశ్వాసముంచు, అన్నీ బాగానే జరుగుతాయి అని సమాధానమిస్తూ ఇంట్లోంచి నదికి బయలుదేరాడు. తల్లిదండ్రుల సంభాషణకు రుక్మిణి నవ్వుకున్నది. సంసారాలన్నీ ఇంతే, భార్యాభర్తల బంధము ఒక జన్మది కాదని, అనేక జన్మల బంధమని ప్రతివారు శాస్త్రవాక్యాలు చెబుతూనే మరలా మాయలో పడుతుంటారు. మా విషయంలో భగవంతుని నిర్ణయమే జరిగింది కాబట్టి మా ఇరువురి అభిప్రాయాలు ఒకటిలాగానే ఉండేలాగూ అనుగ్రహించు స్వామి అంటూ పాండురంగ విటలునికి మొక్కుకున్నది రుక్మిణి. సిద్ధోపంతు సరాసరి నదీ తీరానికి వెళ్ళేసరికి చెట్టు కింద కూర్చొని విఠోబా ఒక్కడే ఉన్నాడు. దగ్గరగా పోయి, ఏమయ్యా బ్రహ్మచారి, తమది ఏ ఊరు, ఎక్కడికని ప్రయాణం అని పలకరించారు. వెంటనే బ్రహ్మచారి అయిన విఠోబా లేచి తన గోత్రనామాదులు చెప్పుకొని సాష్టాంగ నమస్కారం చేశాడు. తర్వాత ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, మాది ఆపేగాం అనే గ్రామం, మా తండ్రిగారి పేరు గోవిందపంత్, తల్లిగారి పేరు నీరుబాయి, నా పేరు విఠోబా పంత్, వారికి నేను ఏకైక సంతానమును, అయినా విద్యాభ్యాసమును పూర్తి చేసుకుని తీర్థాటనము చేస్తూ కాశీకి పోవలెననే సంకల్పంతో ప్రయాణమయ్యాను. మార్గమధ్యంలో ఈ గ్రామంలో ఆగానని చెప్పాడు. చాలా సంతోషంతో, నాయన విఠోబా, మేము కూడా పండరీనాథుడైన
పాండురంగ విటలుని భక్తులమే. ఆ స్వామి ఎట్లు నడిపినా అట్లు నడుచుకున్న కుటుంబం మాది. ఆస్తిపాస్తులు ఇహ సౌఖ్యాలు అన్నీ ఆయన అనుగ్రహంతో వస్తాయి. ఆయన తీసివేయాలనుకుంటే క్షణంలో కరిమింగిన వెలగపండులోని గుజ్జువలే హరించిపోతాయి. నాయన, ఏది ఈ భూమి మీద శాశ్వతం కాదు. మనం సంపాదించుకున్న జ్ఞానము సద్గుణ సంపద మాత్రమే నిత్యమైనది. నీ ముఖము చూస్తుంటే నాకు చాలా సంతోషం కలుగుచున్నది. సకల సద్గుణములు నిన్ను ఆశ్రయించి ఉన్నట్లు నీ వినయం చూస్తే తెలుస్తున్నది. ఇటువంటి వ్యక్తికి మా ఇంట్లో ఆతిథ్యం ఇయ్యాలని కోరిక కలుగుతున్నది. నీవు తప్పక మా ఇంటికి రావాలి నాయన అంటూ ఆహ్వానించారు. విఠోబా బాగా ఆలోచించాడు. పెద్దాయన, తండ్రి అంతటి వాడు, ఆతిథ్యానికి రమ్మంటున్నాడు. అయినా తన మామూలు పద్ధతి తనకున్నది అనుకొని ఆయనతో, ఎందుకండి, మధుకరం ఇప్పించండి చాలు అన్నాడు. సిద్ధోపంతు అతని చెయ్యి పట్టుకొని, ఏమయ్యా, ఈరోజుకు మా ఇంటి ఆతిథ్యం స్వీకరించు, మధుకరం నీకెప్పుడూ ఉండేదేగా అన్నారు. కాదనలేకపోయాడు విఠోబా. సరే వస్తాను, తర్వాత నాకు రాత్రికి ఎక్కడైనా మఠంలో చోటు చూపించమన్నాడు. సిద్ధోపంతు ముందు నడుస్తుంటే ఆయన వెనకే బ్రహ్మచారి విఠోబా నడుస్తున్నాడు. సిద్ధోపంతు ఇంటికి చేరగానే అతిథి మర్యాదగా కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళిచ్చాడు. తర్వాత తాను కూడా కాళ్ళు కడుక్కొని విఠోబాకు ఒక ఆసనం చూపించాడు. తాను ఇంట్లోకి పోయి వంట అయిందా అని భార్యను అడిగాడు. అయింది, మీరు మడికట్టుకుని దైవానికి నివేదన చెయ్యండి అన్నది భార్య. ఆయన మడితో వచ్చి దేవుడికి నివేదన చేశారు. గంట కొట్టారు, హారతిచ్చారు. అందరూ వచ్చి హారతి తీసుకోండని పిలిచారు. భార్య కుమార్తె వచ్చి హారతి తీసుకున్నారు. తర్వాత సిద్ధోపంతుకును విఠోబాకును విస్తర్లు వేసి రుక్మిణి లోపల నుండి అన్నీ అందిస్తుంటే తల్లి వడ్డన చేసింది. వారు భోజనం చేస్తుంటే రుక్మిణి తల్లి లోపలికి వచ్చి, నీకు స్వప్నంలో దేవుడు చూపిన బ్రహ్మచారి ఇతడేనేమో చూడు అని కూతురితో చెప్పింది. రుక్మిణి తటపటాయిస్తుంటే తల్లి ఉపాయంగా పాయసం పాత్ర తీసుకొని పోయి మారు వడ్డిస్తూ చూచిరా అని పంపింది. రుక్మిణి పాయసం పాత్ర తెచ్చి వడ్డించడానికి ప్రయత్నిస్తూ ఉంటే వద్దు వద్దు అని చేతితో సైగ చేశాడే కాని అతడు మాత్రం తలెత్తి ఆమెను చూడలేదు. ఆ పిల్ల తుర్రున లోపలికి పోయి ఆ పాత్ర అక్కడ పెట్టింది. సిగ్గుతో ముడుచుకుంటున్న రుక్మిణితో తల్లి కనుబొమ్మలెగరేస్తూ సైగలతో అతడేనా అన్నట్లు ప్రశ్నిస్తుంటే అతడే అన్నట్లు తలాడించి అవతలకు పారిపోయింది రుక్మిణి. తల్లి తనలో తానే, ఏమిటో ఈ పాండురంగడి లీల అనుకుంటూ ఆలోచనలో ఉండగానే సిద్ధోపంతు భార్యను ఉద్దేశించి, విఠోబాయి తాగేందుకు నీరు వడ్డించు అని పిలిచారు. గబగబా పోయి ఇద్దరికీ నీరు వడ్డిస్తూ ఆ బ్రహ్మచారి వంక పరికించి చూచింది. ఎంతో తృప్తిగా అనిపించింది. ఎన్నెన్ని గ్రామాలు తిరిగినా ఇటువంటి తేజస్సుతో కూడిన విద్యావంతుడిని తేగలమా? భగవంతుడి ఘటన వలనే తనకు అల్లుడు దొరికాడని మురిసిపోయింది. వారిరువురి భోజనానంతరం తల్లి కూతుళ్ళు కూడా భోజనాలు చేశారు. సిద్ధోపంతు లోనికి వచ్చి
వారిద్దరి అనుమతి తీసుకున్నాడు. విఠోబా, ఇక నేను వెళ్తాను, నాకు మఠంలో చోటు చూపిస్తానన్నారుగా అంటుండగా సిద్ధోపంతు, నాయన నాదొక విన్నపం ఉంది, నీవది వినాలి అంటుంటే బ్రహ్మచారి విఠోబా ఆశ్చర్యపోయాడు. ఏమిటండి అలా మాట్లాడుతున్నారు, చెప్పండి పెద్దవారు అన్నాడు. ఇక ఆలస్యం పనికిరాదని ఆయన విషయాన్ని ఇలా చెప్పాడు. విఠోబా, మా ఇంట్లోని వారందరము పండరీ భక్తులమని ముందే చెప్పాను కదా. మా అమ్మాయి రుక్మిణి ఇందాక పాయసం వడ్డించడానికి వచ్చిందే, ఆ పిల్లే చూచావుగా అనగానే విఠోబా అదిరిపడి, నేనేమీ చూడలేదండి, నాకేమీ తెలియదండి, నా మానానికి నేను తలెత్తకుండా భోజనం ముగించాను అన్నాడు. సిద్ధోపంతు సంభాలించుకొని, సరే చూడకపోతే ఇప్పుడు చూద్దువుగానిలే అంటుంటే, అయ్యో నేనసలు చూడవలసిన అవసరం ఏముందండి అంటాడు విఠోబా. సిద్ధోపంత్ ఇక ఆ విషయాన్ని లాగితే ప్రయోజనం లేదనుకుంటూ ఉండగా ఇంట్లో తలుపుచాటు నుండి విఠోబాయి, మా పిల్ల కలలో పాండురంగడు నిన్ను చూపించి ఇతడే నీ భర్త అని చెప్పాడు. ఈ విషయం చెప్పడానికి ఈ మహానుభావుడు ఇంత నసుగుచున్నాడు అంటూ కుండ బద్దలు కొట్టింది. అంతటితో ఆగక, నీవెక్కడికి పోవద్దు, దేవుని ఆజ్ఞానుసారం మా రుక్మిణినిచ్చి మేము ఇక్కడే వివాహం జరిపిస్తాము, అది సంగతి అంటూ చెప్పేసింది. హతాశుడై అవాక్కైన విఠోబా కొంచెం తేరుకుని తన మనోనిర్ణయాన్ని తెలిపాడు. తాను కాశీపోయే నిమిత్తంగా ఇల్లు వదిలి రావడం జరిగిందని, అసలు తనకు వివాహం చేసుకునే అభిప్రాయమే లేదన్నాడు. సద్గురుని అన్వేషించి సేవించి ముక్తి మార్గం తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నానన్నాడు. ఎన్నో విధాలుగా వారికి నచ్చజెప్పాలని చూచాడు. కానీ సిద్ధోపంతు అనునయంగా, విఠోబా నీ ఆశయాలు మంచివే, అయితే నీవు పాండురంగ విఠలుని వరప్రసాదివి కదా, ఆ పరమాత్ముడు ఆదేశించిన విధంగా నడుచుకునవా, ఉత్తమ శాస్త్రాధ్యయనము వేదాధ్యయనము చేసినందుకు సత్ఫలితమును పొందవలదా, ఆలోచించు, శ్రద్ధ భక్తి ఒకదానికొకటి పరస్పరం పూరకాలు, ఈ రెండూ లేనిదే ముక్తి ఎలా లభిస్తుంది చెప్పు, ఈ రెండిటి బలం తగినంతగా ఉన్నప్పుడు భగవంతుణ్ణి పొందే శక్తి వస్తుంది. భక్తి యొక్క బలానికి శ్రీహరి కట్టుబడినట్లు దేనికి కట్టుబడడన్నది అందరికీ తెలుసు. నీవు ఎంత ప్రయాస శ్రమ పడినా పరమాత్మ కృపలేనిదే, ఆశయం నెరవేరదు కదా. పండరీనాథుడైన విఠోబా రెండు చేతులు నడుమున ఉంచుకుని మనకు దర్శనమిచ్చేది ఎందుకంటే, నన్ను స్మరించే వారికి సంసారమనే సముద్రము నడుము కిందే ఉంటుందని సూచన చేస్తూ ఉన్నాడని మా పెద్దలు చెప్పారు. నీవు కూడా గృహస్థుడవై సంతానమును పొంది తదుపరి ముక్తి మార్గము గురించి యోచించుదువుగాని, నా మాట విను అంటూ బ్రతిమాలాడు విఠోబా. ఇవే మాటలు తల్లిదండ్రులు చెబితే వినకుండా ఇల్లు వదిలి వచ్చేశాడు. తీరా వస్తే వీరు కూడా అవే చెబుతున్నారు. వీరిని ఎలాగైనా వదిలించుకుందామంటే దైవాజ్ఞ అంటున్నాడు అని బాగా ఆలోచించి ఒక మాట చెప్పాడు. మీ అమ్మాయికి కలలో చెప్పిన పాండురంగడు నాకు కూడా కలలో చెబితే నేను మీ మాటకు అంగీకరిస్తాను, లేదంటే నా దారిన నేను పోతాను, నన్ను వదలండి అంటూ బయటకు పోయి ఆ రాత్రికి మఠంలో పడుకున్నాడు.
రుక్మిణి తన ఇష్టదైవమైన పాండురంగనే శరణు జొచ్చింది. ఆమె ప్రార్థన ఫలించిందా అన్నట్లుగా ఆ రాత్రి స్వప్నంలో విఠోబాకు పాండురంగడు దర్శనమిచ్చాడు. రుక్మిణియే నీ ఇల్లాలు, నీవు ఆమెను పెండ్లాడమని ఆదేశించి అదృశ్యమయ్యాడు. శ్రీ సంత జ్ఞానేశ్వర మహారాజ్ దివ్య చరిత్ర.